అయితే ఇప్పుడు మెయిన్గా అంటే లాస్ట్ 2-3 మంత్స్ రద్దీ ఉండడం వల్ల మనం ఈ ఏదైతే స్పెషల్గా వృద్ధులు దివ్యాంగుల కోసం ఎక్కువ కోటా టికెట్స్ టోకన్స్ ఇచ్చేవాళ్ళం, అవి ఆపేశాం మనం అప్పుడు మే జూన్ జూలైలో. అది ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ నెలలో 13వ తేదీ 27వ తేదీ ఈ 2 రోజులేమో వృద్ధులు దివ్యాంగుల కోసం 4,000 టోకన్స్ కేటాయించడం, అదేవిధంగా 14వ తేదీ 28వ తేదీ ఎంతోమంది భక్ 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ప్రభుత్వం ద్వారా ఎంట్రీ అవకాశం మళ్ళీ కల్పిస్తున్నాం. అండి, ప్రత్యేకంగా హుండీ కలెక్షను గత సంవత్సరము 102.88 కోట్లు అయితే ఈసారి 108.60 కోట్లు హుండీ ఆదాయం, అంటే 6.72 క్రోర్స్ ఎక్కువ, అంటే ఓవరాల్ దాదాపు 6.5% అడిషనల్ హుండీ కలెక్షను ఈ నెల చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా కొన్ని ఇంపార్టెంట్ ఉత్సవాలు, ఇప్పుడు ప్రత్యేకంగా పవిత్రోత్సవాలు ఇక్కడ తిరుమలలో, అవి 11 నుంచి 13 తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం 9వ తేదీ ప్రత్యేకంగా తిరుచాందూర్ అమ్మవారి టెంపుల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి 30 నుంచి రాబోతున్నాయి కాబట్టి దానికి ఇప్పుడు నుంచి ఇంజనీరింగ్ పనులు ప్రారంభించుకొని, ఇప్పుడు మీరు చూస్తే 2-3 సంవత్సరాల క్రితము మీరు అందరూ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది, అంటే టైంకి ఇంజనీరింగ్ పనులు పూర్తి కావని చెప్పేసి దాని మీద ప్రతి సంవత్సరం కొంత ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తున్నారు. 100% ఈసారి టైంలో ఈ ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసి లాస్ట్ మూమెంట్లో హడావడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనులు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు తెలుసు ఇప్పుడు 30 సెప్టెంబర్ ధ్వజారోహణం, అదేవిధంగా 4 అక్టోబర్ గరుడ వాహన సేవ, 5 అక్టోబర్ స్వర్ణరథం, అదేవిధంగా 7వ తేదీ రథోత్సవం, 8వ తేదీ చక్రస్నానం ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. అంటే గరుడ సేవ నాడు మామూలుగా మనము మాడా స్ట్రీట్స్లో అటువంటి అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఈ మాడా స్ట్రీట్స్ని కవర్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ చేయట్లేదు. అది మనము మామూలుగా గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి అదేవిధంగా రథసప్తమికి ఇటువంటి అరేంజ్మెంట్స్ చేశాం. భక్తులు సలహాలు ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు మనము ఆలోచించుకోవాలి ఎంతవరకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది. కానీ ఏది ఏమైనా వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి ఆ ఉద్దేశంతో పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చాలామంది అంటే రోజువారీగా కనీసం 1-3 అయిన మెయిల్స్ ద్వారా సవాలు ఇస్తున్నారు, అంటే పైన పాలిథిన్ బ్యాగ్ అమ్ముకుంటున్నారు, దాని బదులు జూట్ బ్యాగ్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ ఉంటే బాగుంటుంది. అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరితో టచ్లో ఉండి మనం జూట్ బోర్డు కార్పొరేషన్ ద్వారా వాళ్ళతో మాట్లాడుకొని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద 2 రోజులు ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ సేల్ చేసే ప్రయత్నం చేశాం. కౌంటర్ ఒకటి పెట్టుకొని లడ్డు కౌంటర్ దగ్గర బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా ఆ బ్యాగ్స్ కొనుక్కున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా తీసుకువచ్చారు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకువచ్చారు, అంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఆ రేట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ క్వాలిటీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ షేప్ సైజు ఇవన్నీ బాగున్నాయా లేవా, దాని మీద వాళ్ళు ఆ సేల్ చేసుకొని కొంత ఫీడ్బ్యాక్ తిరిగి వెళ్ళారు. మళ్ళీ ఈ 15 ఆగస్టు తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ మళ్ళీ ఎక్కువ స్టాక్తో వచ్చేసి రెగ్యులర్ బేసిస్ మీద ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సేల్ చేయాలి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నారు. బహుశా 3rd వీక్లో మనం ఆ జూట్ బ్యాగ్ సేల్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇది కొత్త ఇనిషియేటివ్స్ అన్నీ కూడా టీటీడీ బోర్డు ఇప్పుడు డిస్కషన్స్ ఐడియాస్ చాలా ఉంటాయి. ఇది ఇప్పుడు ఇది కూడా కొత్త ఐడియా ఏమీ కాదనుకోండి, గత కొన్ని సంవత్సరాల నుంచి భక్తులు ఇప్పుడు మన ఆఫీస్లో కూడా ఈమెయిల్ ఐడి మీద వచ్చేటువంటి సలహాలు చాలా ఉన్నాయి. అంటే 10,000 పెట్టేసి రేట్ విఐపీ దర్శనం ఇస్తే ఎందుకంటే మాకు రెఫరెన్స్ లెటర్ తీసుకోవడానికి పొజిషన్ లేదు, కానీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో డైరెక్ట్గా మనం అటువంటి సేల్ చేద్దామా లేదా ఏ విధంగా చేయాలి, లేకపోతే ఒక ట్రస్ట్ యాక్టివిటీ ఏ విధంగా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు పర్టికులర్లీ ఇప్పుడు కొన్ని ట్రస్ట్ అన్నదాన ట్రస్ట్ ఉందనుకోండి, మీరు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినా చెప్పకపోయినా చాలామంది డొనేషన్ ఇస్తూనే ఉంటారు. కొన్ని యాక్టివిటీస్ అంటే మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రీవారిని ట్రస్ట్ ఉన్నటువంటి డబ్బులు అంతా కూడా వెంకటస్వామి దేవాలయాలు, అది మేజర్ సిటీల్లో కావచ్చు, SC ST హ్యాబిటేషన్లో కావచ్చు, అన్ని చోట దేవాలయ నిర్మాణానికి పనికి వస్తుంది కాబట్టి అటువంటి ట్రస్ట్లో డొనేషన్స్ ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దానివల్ల అది డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి అనుకోండి, అది బోర్డు మీటింగ్లో డిస్కషన్ చేసి డీటెయిల్డ్గా అప్పుడు ఏమైనా పాలసీకి వస్తాం. అప్పటి వరకు ఇదంతా కూడా ఐడియాస్ అనుకోవచ్చు మనం, అంటే ఫైనల్ డిసిజన్ కాదు. మనం ముందు ఒక ఐడియాకి ఎందుకు వస్తామంటే కనీసం భక్తులకి అవేర్నెస్ ఏర్పడుతుంది, అంటే వీలైనంత వరకు ప్లాస్టిక్ కన్సంప్షన్ తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఉదాహరణంగా మన దగ్గర ఈ జలప్రసాదం కింద మనం మంచి క్వాలిటీ వాటర్ ఇస్తున్నాం, అయినా చాలామంది భక్తులు వాటర్ బాటిల్స్ కొనుక్కుంటూ ఉంటారు.
అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ మేము తీసుకుంటే ఒకవేళ సపోజింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా సేమ్ క్వాలిటీ వాటరు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా కానీ విత్త పరంగా కానీ. అంటే సపోజింగ్ నేను ఒక డివోటీని కొండపైన వచ్చాను, ఒక 2 రోజులు పడుతుంది నాకు దర్శనం ఏమైనా చేసి బయట వెళ్ళడానికి. సపోజింగ్ నేను ఒక బాటిల్ కొనంటే అర్థం ఉంది, ఆ బాటిల్ నేను కొనుక్కున్నా కూడా మళ్ళీ కనీసం రీఫిల్స్కి అయినా ఈ టిటిడి ఇచ్చినటువంటి జలప్రసాదం వాడుకుంటే చాలా వరకు ఈ బాటిల్ యూసేజ్ తగ్గుతుంది. అంటే 100% మనం వెంటనే నిషేధించలేము, ఎందుకంటే నిషేధించినా పబ్లిక్ అయితే వాటరు బాటిల్స్ ఏదో విధంగా వాటర్ అయితే పట్టుకుని తిరగాలి. కాబట్టి బ్యాన్ చేయడం అనేది కాదు ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే యూసేజ్ ఏ విధంగా తగ్గించుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్యాంపెయిన్. అంటే చాలామందికి మామూలుగా వాటర్ సప్లై మీద నమ్మకం ఉండదు, అంటే బయట వాటర్ తాగితే ఏదో క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం బాటిల్ వాటర్ తాగితే బాగుంటుంది, ఆ నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువ మంది అవసరం ఉందా లేకపోయినా కొనేస్తూ ఉంటారు. అటువంటి అనవసరమైన పర్చేజ్ మనం తగ్గించేసుకుంటే ఎక్కువ మంది ఒక బాటిల్ కొనుక్కున్నా కూడా రీఫిల్ అయితే మన వాటర్ నుంచి తీసుకుంటే అట్లీస్ 60-70% ప్రాబ్లం తగ్గుతుంది. సో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా మన జలప్రసాదాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశము ఆ భక్తులకి దాని మీద ఐడియా ఉంటే వీలైనంతవరకు తగ్గించే ప్రయత్నం చేయాలనేది ఫస్ట్ స్టెప్ దీంట్లో. ఇప్పుడు పనులు మనం చేయట్లేదు, అది స్మార్ట్ సిటీ కింద మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తున్నారు కాబట్టి పరిస్థితి ఏముందో ప్రోగ్రెస్ ఏముందో మనం చెప్పలేము. టీటీడీ వరకు ఎంతవరకు ఎంగేజ్మెంట్ ఉంది? గవర్నమెంట్ ఆ రోజు ఒక జియో ఇచ్చారు 2/3 డబ్బు టీటీడీ ఇవ్వాలనేది. ఆ రోజు ఉన్నటువంటి బోర్డు దాన్ని అంటే గవర్నమెంట్కి మళ్ళీ రిప్రజెంట్ చేద్దాము ఆ ఉద్దేశంతో టీటీడీలో మనం ఎజెండా తీసుకున్నా కూడా డబ్బు రిలీజ్ చేయడం జరగలేదు. సో కాబట్టి యాజ్ ఆన్ టుడే అయితే మనం ఒక పైసా దీనికి ఇచ్చింది లేదు. ఇంకా జియో అయితే ఇంకా ఉంది, జియో ఇస్ స్టిల్ వ్యాలిడ్. అటువేమో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రిక్వెస్ట్ ఉంది, అంటే డబ్బులు మీరు ఇవ్వాలి పనులు జరుగుతున్నాయి కాబట్టి డబ్బులు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ ఉంది. దాని మీద ఇంకా మళ్ళీ బోర్డు కాన్స్టిట్యూట్ అయ్యి బోర్డు మీటింగ్ జరిగాక మళ్ళీ ఆలోచించుకొని బోర్డు ఒక నిర్ణయానికి రావాలి.